ఎప్పుడు వార్తల్లో నిలిచే ఊరు పేరది. పచ్చని పర్యావరణంలో అందంగా ఉండే ఆ ఊరిలో ఆర్తనాదాలు మొదలై చాలా సంవత్సరాలు గడుస్తుంది. ఆర్తనాదాలు, అనారోగ్య అవస్థలు అక్కడ వారసత్వ ఆస్తులుగా మారిపోయాయి అంటలో ఎటువంటి సందేహం లేదు. అదే ఆకుపచ్చని ఉద్యానం ఇప్పుడు కిడ్నీ వ్యాధులతో వణికిపోతుంది. అంతుపట్టని సమస్యలతో ఈ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే ఉద్యాన కిడ్నీ సమస్యను ఒక సవాల్గా తీసుకుంది విశాఖ విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం. రానున్న 2023కి ఉద్యాన కిడ్నీ సమస్యల వెనుక ఉన్న ప్రధాన జన్యు కారణాన్ని వెలికితీసి పరిష్కారాల దిశగా అడుగులు వేస్తామంటున్న హ్యూమన్ జెనెటిక్స్ విభాగ పరిశోధనలపై వాజీ ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దున ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్చాపురం, వజ్రపు కొత్తూరు, పలాస, మందస మండలాలను కలిపి ఉద్యాన ప్రాంతంగా పిలుస్తారు. పేరుకు తగ్గట్టుగానే ఈ ప్రాంతం ఒకవైపున సముద్ర తీరం, మరోపక్క కొబ్బరి, జీడి మామిడి, పనస, మామిడి తోటలు, మరోవైపున నాగావళి, వంశధార, మహేంద్ర తనయ వంటి జీవనదులు పారుతూ నిత్యం సస్యశ్యామలంగా ఉండడంతో ఈ ప్రాంతానికి ఉద్యానమనే పేరొచ్చింది. అయితే ఆకుపచ్చని ఉద్యానం ఇప్పుడు కిడ్నీ వ్యాధులతో వణికిపోతోంది. అంతుపట్టని సమస్యలతో ఈ ప్రాంత ప్రజలు అల్లాడుతున్నారు. ప్రాంతంలో ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ అంచనాల ప్రకారం గత 2 దశాబ్దాలలో ఇప్పటి వరకు 15,623 మంది ఇలా తీవ్రమైన కిడ్నీ జబ్బుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 13,093కు పైబడి ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. పేదరికం కారణంగా కొందరు ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించలేకపోతున్నారు. ఒకవేళ సమస్యను గుర్తించినప్పటికీ నాటు వైద్యుల వద్దకు వెళ్ళి తాత్కాలికంగా నొప్పి నివారణకు మందులు వేసుకోవడంతో జబ్బు మరింత తీవ్రమైపోతుంది. ఆ సమస్య ఏమిటో, అది ఎందుకొచ్చిందో వేళ్లకే కాదు పరిశోధకులకు, ప్రభుత్వాలకు కూడా అంతుపట్టడం లేదు. బీపీ, షుగర్ వ్యాధులు ఉన్నవారికి కిడ్నీ వ్యాధి వస్తుంది, కానీ ఈ ప్రాంతంలో ఆ రెండు లేని వారికి కూడా రావడం అంతుపట్టని విషయం. ఈ ప్రాంత ప్రజల్లో 37% మందికి కిడ్నీ వ్యాధి ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లెక్కలు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 40% చేరిందని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఈ ప్రత్యేక వ్యాధికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని పేరు కూడా పెట్టింది. ఉద్ధార నెఫ్రోపతి అని కూడా దీనిని పిలుస్తున్నారు. కిడ్నీ వ్యాధి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు విశాఖ విమ్స్ ఆసుపత్రిలో జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఆధ్వర్యంలో పరిశోధన కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ సమస్యపై అధ్యయనం చేసేందుకు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన మూత్రపిండాల వ్యాధి నిపుణుడు డాక్టర్ జోసెఫ్ బ్రౌన్ వెంట్రీ నాయకత్వంలో హార్వర్డ్ వైద్య బృందం కిడ్నీ బాధితులతో ముఖాముఖి మాట్లాడి వివరాలు తెలుసుకుంది. ఉద్యానంలో పర్యటించిన ఈ బృందానికి ప్రభుత్వం నుండి సహకారం లేకపోవడం వల్ల వారి పరిశోధన అక్కడే ఆగిపోయిందనే వాదన వినిపించింది తప్ప ఫలితం మాత్రం శూన్యం. పర్యావరణ సమస్యల వల్లే ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఉద్యానంలో కిడ్నీ వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రభుత్వం ఎంపిక చేసిన జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ వెల్లడించింది. మత్స్య సంపద, ధాన్యం, భూగర్భ జలాలు కలుషితమై అసాధారణ స్థాయిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులవుతున్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా 7-8% మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు స్పష్టం చేసింది. వీటిని ఆధారంగా చేసుకుని తమ ఆలోచనలకు, చదువుకు పదును పెడుతూ ICMR స్పాన్సర్ చేసిన ప్రాజెక్ట్ 2019 నుండి హ్యూమన్ జెనెటిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ల సలహాలు, సూచనలతో పరిశోధన విద్యార్థుల బృందం ఉద్యానానికి చేరుకుంది. వారు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులు, తోబుట్టువులు, యువకుల నుండి 1000కు పైగా రక్త నమూనాలను సేకరించారు. US లోని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో కొంతకాలం పనిచేసిన అనుభవంతో ఈ ICMR ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్నారు ప్రొఫెసర్ పెద్దయ్య గంగిశెట్టి. ఈ మేరకు కిడ్నీల పనితీరును నియంత్రించి 6 జన్యువులలో దేనినైనా మార్చడం వల్ల కిడ్నీ వ్యాధులు రాకుండా నివారించవచ్చని, దీని ఆధారంగా వ్యాధి ఎవరిలో వస్తోందో అనే దానిని నిర్ధారించవచ్చంటున్నారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే విందాం. కవిటి కంచెలి అనే మండలాల్లో చాలా ఉధృతంగా ఉందండి. ఎంత ఉధృతంగా ఉందంటే 45% ఆఫ్ ది పీపుల్ హ్యావ్ దిస్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. అందుకని మేము ఫస్ట్ దాంట్లో ఏం చేసామంటే ఈ రెండు మండలాల్లోనే కాన్సన్ట్రేట్ చేసామంటే ఈ రెండు మండలాల నుంచి 1000 మంది క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ యొక్క బేసిక్ డేటా తీసుకుని వాళ్ళ బ్లడ్ తీసుకుని ఆ బ్లడ్లోంచి డిఎన్ఏ తయారు చేశానమాట అండి. ఇది మా ఉద్దేశం ఏంటంటే అలాగే ఈ క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ నార్మల్గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ బ్లడ్ తీసుకున్నామట అండి. మా ఐడియా ఏంటంటే ఈ సపోజ్ వీళ్ళకి మొత్తం మేము లిటరేచర్ అంతా సెర్చ్ చేసినప్పుడు 6 జీన్లు మేము ఫైనల్గా ఐడెంటిఫై చేసాం. ఈ 6 జీన్లు ఫంక్షన్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ది నార్మల్ యాక్టివిటీ ఆఫ్ ది క్రానిక్ కిడ్నీ. అందుకని ఈ 6 జీన్లు ఏం చేస్తామంటే మేము వాటిని ఈ పీసీఆర్ దాంతో కానీ జీనోమ్ సీక్వెన్సింగ్ దాంతో కానీ వీటిని యాంప్లిఫై చేసి వాటి సీక్వెన్స్ ఐడెంటిఫై చేస్తామన్నమాట అండి. ఈ సీక్వెన్స్ క్రానిక్ కిడ్నీ పేషెంటు వాళ్ళ బ్రదర్ ఆర్ సిస్టర్ హూ ఈజ్ పర్ఫెక్ట్ నార్మల్ వీళ్ళల్లో మేము కంపేర్ చేస్తాం. ఈ కంపేర్ చేసినప్పుడు ఈ 1000 వాటిల్లో 500+ వీళ్ళను ఇంకా మేము ఈ మామూలు వీటిలు అంటే బ్రదర్ కానీ సిస్టర్ కానీ లేని దాంట్లో వాళ్ళ ఫస్ట్ కజిన్స్ తీసుకున్నాం. ఎందుకంటే వీళ్ళు బేసిక్ జీన్ స్టాక్ ఒకటే కాబట్టి ఈ జీన్ బేసిక్ చేసినప్పుడు మనకి డెఫినెట్గా ఏమిటి అని తెలుస్తుంది. సపోజ్ ఒక మాలిక్యులర్ డిఫెక్ట్ ఈ పర్టికులర్ సీక్వెన్స్ ఉంటే వీళ్ళకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ వస్తుంది అన్నప్పుడు దాన్ని ఒక దీని కింద ఒక మామూలు స్క్రీనింగ్ మెటీరియల్ కింద తీసుకొని దా మొత్తం ఆ ఉద్యానం ఏరియాలో అందరి బ్లడ్ తీసుకొని వాళ్ళ డిఎన్ఏలో ఇది స్క్రీన్ చేస్తే ఈ డిఫెక్ట్ ఈ పర్టికులర్ డిఫెక్ట్ మాలిక్యులర్ డిఫెక్ట్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి వచ్చే పాసిబిలిటీ ఉంది. వాళ్ళు ఏమి ప్రికాషన్లు తీసుకోవాలి అనేది చెప్తే వాళ్ళు దీన్ని జీవితంలో రాకుండా కాపాడుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు అన్నమాట అండి. కాగా అధ్యయనంలో టీజీఎఫ్ ఏపీడీఏ ఎన్ఏటీ 8B సిహెచ్ఎస్పి 9 ఏసీఏ మ్యూసిన్ 1 అనే జన్యువులు గుర్తించబడ్డాయి. ఉద్దాన పరిధిలో కంచిలి కవిటి 70,000 జనాభాలో 40% మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది. వయోజన క్రోనిక్ కిడ్నీ డిసీజ్ కేసులలో 10%, జువైనల్ కేసుల్లో 30% మంది గుర్తించదగిన జన్యు మూత్రపిండ వ్యాధిని కలిగి ఉన్నారని మునుపటి అధ్యయనాలు వెల్లడించాయి. ఈ అధ్యయనం కోసం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆక్స్ఫర్డ్ నానోపోర్ సీక్వెన్సింగ్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంట్ను విశ్వవిద్యాలయం కొనేందుకు సిద్ధమైంది. అనంతరం నమూనాల విశ్లేషణ పూర్తవుతుందని హ్యూమన్ జెనెటిక్స్ హెచ్ఓడి ప్రొఫెసర్ పి సుధాకర్ గోడి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒక 2000 బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసాం. కలెక్ట్ చేసి డిఎన్ఏని ఐసోలేట్ చేసి వీ జస్ట్ వాంటెడ్ టు ఐడెంటిఫై ది గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లమ్. అంటే సీక్వెన్సింగ్ చేస్తేనే కానీ అది కాదు, ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. జెనెటిక్ సీక్వెన్స్ చేయాలి. దానికోసం మేము ఒక న్యూ ఇన్స్ట్రుమెంట్ ఆక్స్ఫర్డ్ నానోపోర్ సీక్వెన్సింగ్ మెషిన్ ఒకటి ఆల్రెడీ మేము ఆర్డర్ ప్లేస్ చేసాం. ఇక్కడ మాకైతే మామూలు సీక్వెన్సరే ఉంది. అక్కడైతే ఆక్స్ఫర్డ్ నానోపోర్ అది చాలా ఇంకా అక్యురేస్గా ఉంటుంది. అందువల్ల దాని నుంచి 2000 శాంపిల్స్ కూడా సీక్వెన్సింగ్ చాలా వరకు చేద్దామని మా ఉద్దేశం. మా ఓన్ మిషనే కాబట్టి అది చేస్తేనే కానీ దీనికి ఖచ్చితమైనటువంటి ఐడెంటిఫై చేస్తాం ఈ ప్రాబ్లమ్ని. నాయకులు వెళ్ళారు, నిరసనలు చేశారు, విదేశీ శాస్త్రవేత్తలు వచ్చారు, సాయం అందిస్తారనుకుంటే సగంలోనే వదిలిపోయారు. కానీ వారందరూ ఇచ్చిన నివేదికల ఆధారాలతో జరుగుతున్న వాస్తవ పరిశోధనలతో ఉద్దానాన్ని ఉద్ధరించేందుకు ఆంధ్ర యూనివర్సిటీ హ్యూమన్ జెనెటిక్స్ విభాగం శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో అంటువ్యాధి దశలో ప్రబలంగా ఉన్న దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల జన్యు నిర్ధారణను ప్రారంభించింది. 20 ఏళ్లుగా ఒకే ప్రాంతంలో విస్తరించిన కిడ్నీ వ్యాధి కేవలం వైద్యరంగ సమస్య మాత్రమే కాదు, ఇది ఆందోళనకరమైన సామాజిక సమస్య కూడా. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థల్లో 40 సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధుల మీద విలువైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సంస్థల సేవలను ఉద్దానంలో వినియోగించుకుంటూ రానున్న 2023కి ఖచ్చితమైన నివేదికను అందిస్తామని, ఇకపై భవిష్యత్తులో ఈ వ్యాధికి గురయ్యే వారి సంఖ్యను
తగ్గించే పరిష్కార మార్గాల దిశగా కూడా పరిశోధన చేస్తామంటున్నారు ఈ బృందం. పేషెంట్స్ ఇంకా వాళ్ళ ఇంట్లో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ ఇద్దరి శాంపుల్స్ కలెక్ట్ చేసామండి, బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసాము. ఆ బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసి వాళ్ళ బ్లడ్ నుంచి డిఎన్ఏ అనేది ఐసోలేట్ చేసుకొని ఆ డిఎన్ఏ శాంపుల్స్ స్టోర్ చేసుకొని అది ఇక్కడికి వైజాగ్ మా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ల్యాబ్లోకి తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఫర్దర్గా ఆ డిఎన్ఏ శాంపుల్స్ నుంచి మనం ఈ జన్యుపరమైన కారణాలు ఏమున్నాయి ఏంటనే దాని మీద ఇక్కడ రీసెర్చ్ చేయడం జరుగుతుందండి. ఒక 1 ఇయర్లో ఈ రీసెర్చ్ అంతా కంప్లీట్ అవుతుందండి. కంప్లీట్ అయిన తర్వాత అసలు ఇప్పటివరకు మిస్టరీగా ఉన్న ఉద్దానం కిడ్నీ ప్రాబ్లం గురించి ఏదన్నా జన్యుపరమైన లోపాలు అనేవి ఆ సమస్యకు కారణమవుతున్నాయా లేదా అనేది మనం తెలుసుకుంటామండి ఇక్కడ.